హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీపక్ సోను. ఈరోజు నా బుల్లెట్ 350 గురించి ఒక చిన్న రివ్యూ ఇవ్వబోతున్నా. దిస్ ఈజ్ మై బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ బుల్లెట్ 350 సీసీ. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 to 130 వరకు వెళ్తుంది. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ కెపాసిటీ దీనిది. దీని మైలేజ్ వచ్చేసి లోకల్లో 35 ఇస్తుంది, హైవేలో మాత్రం 40. దీని కాస్ట్ వచ్చేసి 1.40,000 అరౌండ్ ఉంది. ఈ మోడల్ వచ్చేసి ఓల్డ్ మోడల్ వర్షన్ ఇది. దీని లుకింగ్ ఏంటంటే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇవన్నీ ఉన్నాయి చూసినావు, ఇవన్నీ ఓల్డ్ మోడల్ వెహికల్. ఇది ఏంటంటే ఓల్డ్ అవుతా అంటే కొంచెం లుక్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ వీల్స్ చూసారా, ఈ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్. ఇవి నార్మల్ వెహికల్కి రాలేదు, ఇవి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్న వెహికల్ ఇది. కాకపోతే దీనికి డ్రమ్స్, దీనికి బ్రేక్ సిస్టమ్ వచ్చేసి డ్యువల్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు డ్రమ్ బ్రేక్ సిస్టమే ఉన్నాయి. చూసారా, ఇది వచ్చేసి క్రాష్ గార్డ్. ఇది నేను వెహికల్ తీసుకున్నప్పుడే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3000 వరకు నాకు షోరూంలో 3000 వరకు ఛార్జ్ చేశారు. ఇది క్రాష్ గార్డ్ మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇది మన వెహికల్ ఎప్పుడన్నా కింద పడ్డా కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా అంటే చాలా సేఫ్గా మనల్ని జాగ్రత్త తీసుకెళ్తుంది. ఇది పైన థ్రెడ్డింగ్ ఉంది చూసారా, ఈ థ్రెడ్డింగ్ వచ్చేసి ఇది సపరేట్గా నేను వేయించుకున్నాను. ఎందుకంటే ఈ బండి మొత్తం బ్లాక్ కలర్లో, ఇది మొత్తం స్టీల్ అయిపోయేసరికి ఇది నేను వేయించుకుంటే కొంచెం లుకింగ్ ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది తీసుకోవడం జరిగింది. ఇది చూడండి, ఈ ట్యాంక్ మీద లోగో ఉంది చూసినా, ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ లుకింగ్. అసలు ఇది నాకు ఈ బైక్లో బాగా నచ్చింది అంటే లుకింగ్, ఇది ఒక్కటి మాత్రమే మెయిన్గా. దీనిపైన ఈ మన గోల్డ్ కలర్ పెయింటింగ్తో ఉంది చూసినా, ఇది మొత్తం హ్యాండ్ పెయింటింగ్తోనే ఈ ట్యాంక్ మొత్తం ఇటు సైడ్ డ్యువల్ సైడ్ స్టిక్కర్స్ కానీ డ్యువల్ సైడ్ మొత్తం ఇది మొత్తం హ్యాండ్ పెయింటింగ్తో వేస్తారు. ఇది ఒకసారి నా బైక్ని మొత్తం క్లియర్గా చూపిస్తాను, సో చూడండి. ఈ బైక్ని నేను యూజ్ చేయబట్టి త్రీ ఇయర్స్కి ఎక్కువనే అయింది. కాకపోతే ఏంటంటే ఇంతవరకు నాకు ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం కానీ ఏది రాలేదు ఇప్పటి వరకు. నేను చెప్పాలంటే బెస్ట్ బైక్ అని నేను చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి కిక్ స్టార్ట్ ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉండదు. దీనికి డిస్క్ ప్లేట్స్ ఉండవు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ మాత్రమే. ఇంకా మీకు ఇలా మీకు ఏమైనా డౌట్స్, మీకు బుల్లెట్ 350 గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ చూసారా, ఈ సిల్వర్ బాక్స్. ఈ సిల్వర్ బాక్స్లో ఇది మన బ్యాటరీని మౌంట్ చేశారు. ఈ బ్యాటరీ వర్కింగ్ కానీ ఇప్పటివరకు అయితే నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాయి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇప్పటివరకు అయితే నాకు బ్యాటరీ కూడా పోలేదు. నాకు షోరూమ్తో వచ్చిన బ్యాటరీ ఇప్పటివరకు నేను యూజ్ చేసేది కూడా. చాలా అంటే చాలా లుకింగ్ వచ్చింది ఇప్పుడు దీనివల్ల మనకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుల్లెట్ 350 ఇక్కడ లోగో ఇచ్చాడు. ఇది మాత్రం చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇంజన్ టైప్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ట్విన్ స్పార్క్ ఇంజన్ ఇది. ఈ మన ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 346 సీసీ ఇది. దీని పవర్ వచ్చేసి 5250 ఆర్పిఎం. దీని లోపల బోర్ వచ్చేసి 70 mm ఇది. దీని స్ట్రోక్ వచ్చేసి 90 mm. దెన్ మన వెహికల్ టైప్, డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ సిస్టమ్ ఇది. ఈ ఫినిషింగ్, ఈ లోగో అయితే చాలా అంటే చాలా బాగుంది. కొన్న కొత్తలో అయితే ఎంత బాగున్నాయి అంటే, ఇది చూడగానే మెరిచేది కానీ కొంచెం తగ్గిపోయింది. ఇది వచ్చేసి కిక్ స్టార్టర్. ఇది నేను వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఒక్కసారి. ఇది వచ్చేసి సింగిల్ సీట్ ఇది. ఇది మన లాంగ్ డ్రైవ్స్కి, నేను లాంగ్ డ్రైవ్స్ అటు ఇటు వెళ్తాను, వెళ్ళినప్పుడే నాకు కంఫర్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ సీట్ అనేది. ఇది వచ్చేసి నా లగేజ్ క్యారియర్. ఇది నేను అంటే ఇది షోరూమ్తో వచ్చింది కాదు, కాకపోతే ఇది నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను చేయించుకున్నది. ఇది ఇదండి నా బుల్లెట్ 350 స్టాండర్డ్ రివ్యూ. ఇది నన్ను ఒక 5-6 మెంబర్స్ అడిగారు ఏంటంటే, నేను ఇండియా మొత్తం తిరగాలంటే మీకు ఏమైనా పర్మిషన్స్ కావాలా, ఇలాంటి ఏమైనా పర్మిషన్స్ కావాలని అడిగారు. కానీ ఇండియా మొత్తం మనం వెహికల్ మీద తిరగాలంటే, టూ వీలర్ మీద తిరగాలంటే ఎలాంటి పర్మిషన్స్ కానీ ఇది అవసరం లేదండి. మీరు కేవలం ఒక ఫైవ్ క్యారీ చేస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం హెల్మెట్ పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. ఒకటి హెల్మెట్ పెట్టుకోవాలి, ఒకటి ఆర్సీ కార్డు మెయింటైన్ చేయాలి, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్. ఈ 5-6 మీ దగ్గర మీరు క్యారీ చేశారంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికంటే తిరిగి రావచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి ఎవరితోనూ ప్రాబ్లం రాదు, ఎలాంటి ఫేస్ అయినా మనం చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, కాకపోతే నాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీపక్ సోను సైనింగ్ అవుట్.